హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఒక సర్వే, ఫైనాన్షియల్ సర్వే ఒక రిపోర్టు, ఆ రిపోర్టు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సర్వేలో మెయిన్ 4 కీ పాయింట్స్ తీసుకున్నారండి. ఈ 4 కీ పాయింట్సే ఫైనాన్షియల్గా మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో వీటిల్లో ఫస్ట్ మనకి తీసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో 96% పీపుల్ మనీ సంపాదించడానికి 96% పీపుల్ ట్రై చేస్తున్నారండి. అంటే నేను ఈ పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది, ఇంకో పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది, ఇంకా డబ్బులు పెంచుకోవడం ఎలా, ఇంకెంత పెంచితే బాగుంటుంది, ఇలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ రావడానికి ఏమేమి స్కోప్ ఉంది ఏంటి అనేది మనీ పెంచుకోవడానికి ఈ జనరేషన్ యువత అనేది బాగా ట్రై చేస్తుందంట. ఒక ఇన్కమ్ మీదే ఆగట్లేదు, నెక్స్ట్ ఏమి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయనేది బాగా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ సర్వే, ఈ సంపాదిస్తున్న మనీ ఉంది కదా, ఈ సంపాదిస్తున్న మనీని 67% మంది మాత్రమే బడ్జెట్ చేస్తున్నారు. బడ్జెటింగ్ అంటే నాకు ఎంత డబ్బు వస్తుంది, ఈ డబ్బు ఎక్కడికి పోతుంది, నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, అసలు నా ఇన్ఫ్లో ఏంది, అవుట్ఫ్లో ఏంది అనేది ఒక క్యాల్క్యులేషన్స్ అనేది తీసుకోగలుగుతున్నారు 67% పీపుల్. సంపాదించే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఈ జనరేషను సంపాదిస్తుంది, యాడికి పోతుంది అనేది ఆ ఫ్లో చూస్తున్న వాళ్ళు కూడా దాదాపుగా 67% ఉన్నారు. ఈ జనరేషన్లో థర్డ్ వన్ వచ్చేసి 35% పీపుల్ మాత్రమే మనీ సేవ్ చేస్తున్నారండి. సంపాదిస్తున్న దాంట్లో బడ్జెట్ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది, బట్ ఆ బడ్జెట్ చేస్తున్న దాంట్లో కూడా ఎంతో కొంత నా రిటైర్మెంట్కో, పిల్లల ఎడ్యుకేషన్కో, లేకపోతే ఇల్లు తీసుకోవడానికో నాకు డబ్బులు కావాలి అని చెప్పి కేవలం 35% మాత్రమే మనీ సేవ్ చేస్తున్నారు. జస్ట్ 35% పీపుల్. ఓకే, అంటే చూడండి, సంపాదిస్తున్న వాళ్ళు 96% అంటే అందులోకి వచ్చి సేవింగ్స్కి వచ్చేవరకు 35%, 50% కూడా లేదు. అంటే సంపాదిస్తున్న వాళ్ళు కేవలం 35-40% లోపు పీపుల్ మాత్రమే కొద్దో గొప్ప మనీ సేవ్ చేస్తున్నారు. ఫోర్త్ పాయింట్ సర్వేలో ఫోర్త్ పాయింట్ తెలిసింది ఏంటంటే, వీటిలలో ఈ 35% పీపుల్ సేవ్ చేస్తున్నారు కదా మనీ, వీటిలలో మనీని మల్టిప్లై చేసుకున్న వాళ్ళు కేవలం 10%. సేవ్కి మల్టిప్లైకి తేడా ఏంటి? సేవ్ అంటే నెల నెల సేవింగ్ అకౌంట్లో డబ్బులు ఉంచుకోవడం. దాన్ని మల్టిప్లై చేయడం అంటే ఈ అమౌంట్ ఎక్కడ పెడితే నాకు రిటర్న్స్ బాగా వస్తాయని తెలుసుకోవడాన్ని మల్టిప్లై అంటారు. సో ఈ అమౌంట్ని మల్టిప్లై చేసేవాళ్ళు 10% ఉన్నారు. సంపాదించాలి అనుకునే యువత 96%, దీంట్లో బడ్జెట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు 67%, దీంట్లో కూడా మళ్ళీ మనీ సేవ్ చేస్తున్న వాళ్ళు జస్ట్ 35%, కానీ దాన్ని మల్టిప్లై చేసుకునే వాళ్ళు 10%. మల్టిప్లై ఎలా అవుతుంది? నెల నెల ఒక గోల్డ్ కాయిన్ కొనిపెట్టడం, నెల నెల ఎస్ఐపి చేయడం, నెల నెల ఒక స్టాక్ కొని మంచి కంపెనీలో స్టాక్ కొని వదిలేయడం, నెల నెల ఇంకేదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడం, అంటే భవిష్యత్తులో అది డబుల్ అవుతుంది, దాని రేట్లు పెరుగుతాయి, ఇలాంటి ఇన్వెస్ట్ చేయడం, వీళ్ళు కేవలం 10% ఉన్నారంట. ఇలా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు సాధిస్తాం? సో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ సంపాదన, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవాలి. రెండు, మనకు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు పోతుందో మనకి ఎప్పుడు క్లారిటీ ఉండాలి. మూడు, ఆ అమౌంట్ని కొంచెం సేవ్ చేయాలి. ఆ సేవ్ చేసిన అమౌంట్ని లంసం ఒక గోల్డ్ కొనేయడమో, లేకపోతే ఒక ల్యాండ్, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడమో, ఒక ఓపెన్ ఫ్లాట్ తీసుకోవడమో, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసుకోవడమో, స్టాక్స్లో పెట్టేయడమో, ఇలా డిఫరెంట్ వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. ఇలా ఒక 5-10 సంవత్సరాలు చేస్తే మనకు కావాల్సిన లంసం వస్తుంది, మనకి ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తాం, లేదంటే మానేస్తాం. ఇలా ఎప్పుడైతే చేస్తామో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి చాలా స్కోప్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము, పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్క్తో మీ అప్పులు రెండు లెక్కేస్తాము, మీ బడ్జెట్లో ఏమైనా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనబడుతున్న నెంబర్కి చేసి
సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఈ సర్వేలో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చూడండి. ఫస్ట్ స్టేజ్, 96% పీపుల్ డబ్బులు సంపాదించే స్టేజ్లో ఉన్నారా? సెకండ్ వన్, దాన్ని బడ్జెట్ రాస్తున్నారా? థర్డ్ వన్, మనీ సేవ్ చేస్తున్నారా? ఫోర్త్ వన్, ఆ మనీ డబుల్ అయ్యేటట్టు చూస్తున్నారా లేదా? ఏ స్టేజ్లో ఉన్నారో కామెంట్లో పోస్ట్ చేయండి. మిమ్మల్ని చూసైనా సరే మిగిలిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కనీసం ఇంతమంది చేస్తున్నారు సేవ్, లేదా ఇంతమంది మల్టిప్లై చేసుకుంటున్నారు, మనం కూడా చేయాలని ఒక ఆలోచన రావడానికి మనం స్కోప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.